జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసంలో ఇంతవరకు అంటే తను బయటికి రాడు వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే స్పందిస్తూ ఉంటాడు, ఏదన్నా ముఖ్యమంత్రి హోదాలో సభల్లో. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో బయటకు వచ్చి ప్రారంభించినటువంటి తొలి కార్యక్రమంలోనే వివాదాస్పదమైనటువంటి రెండు అంశాల మీద స్పందించారు. ఒకటి వివేక హత్య కేసు మీద, ఓ పక్కన షర్మిల సునీత ఆరోపణలు, రెండో పక్కన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఆరోపణలకి స్పందిస్తూ, వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు, ఆ హత్య చేసిన వ్యక్తిని వెంట పెట్టుకు తిరుగుతూ అతనితో మాట్లాడిస్తున్నారంటే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అన్నటువంటి కీలక వ్యాఖ్య చేశారు. తద్వారా వివేకానంద రెడ్డి మాట క్రిందటిసారి జగన్ మీదకి తోయడానికి ఇటు తెలుగుదేశం ప్రయత్నిస్తే, చంద్రబాబు మీదకి తోయడానికి జగన్ ప్రయత్నించారు, అందులో హంతకులు దొరికితే ఆ హంతకులే ఇప్పుడు సునీత వెంట ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏదైతే విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి, పోర్ట్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి నేరుగా పురంధేశ్వరి మీదన ఆరోపణ చేశారు. మంచి జరిగినటువంటి సందర్భంలోనేమో వాళ్ళది ఓన్ చేసుకుంటారు, చెడు జరిగిన సందర్భంలో మన మీదకి లాగుతారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బియ్యంకుడికి సంబంధించినటువంటి వాళ్ళది అది, వాళ్ళకి అందులో డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మనకు రుద్దడానికి చూస్తున్నారు సిబిఐ దర్యాప్తు, ఇది వాళ్ళదే అన్నటువంటి ఆరోపణ. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళ బంధువులు వాళ్ళు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా వైసీపీ మీదకు రుద్దేటటువంటి కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. తద్వారా వివాదాస్పద అంశాలు ఏవైతే, హూ కిల్డ్ బాబాయ్ అంటే బాబు టీమ్ కిల్డ్ బాబాయ్ అన్నటువంటి సమాధానం ఇప్పుడు చెప్పుకొచ్చారు. అట్లాగే డ్రగ్స్ విషయంలో జగన్ సమాధానం ఏంటంటే అది పురంధేశ్వరి బంధువులది అన్నటువంటి తేల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. మరొకవైపు రాజకీయ పరంగా తనని ఒక్కడిని దెబ్బ కొట్టడం కోసం అందరూ కలిసి జట్టు కట్టారు. ఓ పక్కన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అనే పవన్ కళ్యాణ్ అనే పేరు వాడరు, రెండో మూడో పక్కన పురంధేశ్వరి, తర్వాత నాలుగో పక్కన షర్మిల, అట్లాగే తన ఇద్దరు చెల్లెళ్ళని కూడా తీసుకొచ్చి తనని టార్గెట్ చేస్తున్నారంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.